వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ లో ఇప్పటికే మనం ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో పలు రికార్డులు బద్దలయ్యాయి. టోర్నీలో భాగంగా జరిగే మిగతా మూడు మ్యాచ్ల్లో మరికొన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలున్నాయి. ఆ రికార్డులేంటో ఒకసారి చూద్దాం. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన ఈ టోర్నీలో సచిన్ సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సచిన్ నమోదు చేసిన ఈ అత్యధిక పరుగుల రికార్డు 16 వరకు అలాగే ఉంది. అయితే 2007 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడన్ 659 పరుగులతో సచిన్ రికార్డుకి చేరువగా వచ్చినప్పటికీ బద్దలు కొట్టలేకపోయాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో ఈ రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్ తో జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో 27 పరుగులు చేస్తే సచిన్ రికార్డు బద్దలవ్వడం ఖాయం. అలా కాకుండా 53 పరుగులు చేస్తే ఒక ప్రపంచ కప్ లో 700 పరుగుల మార్కుని అందుకున్న తొలి క్రికెటర్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు. 6 సెంచరీలతో ఈ జాబితాలో రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో సెంచరీ చేస్తే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ సైతం 4 సెంచరీలతో ఈ రికార్డు రేస్లో ఉన్నాడు. అయితే సచిన్ రోహిత్ శర్మల రికార్డును సమం చేయాలంటే వార్నర్ మరో 2 సెంచరీలు చేయాల్సి ఉంటుంది. అదే భాగ్యము, అదే స్వర్గము. ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి దంపతుల అనురాగాల సరాగాలు మనసున మనసై త్వరలో మీ టాప్ తెలుగు టీవీలో. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padmuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.